కొందరు సాధించడానికే పుడతారు, ఆవిష్కరించడానికే అవతరిస్తారు, విజయం సాధించే వరకు విశ్రమించరు. చంద్రబాబు అలాంటోడే. సవాళ్లపై ఏపీ గెలవాలన్నా, అమరావతిని అద్భుతంగా ఆవిష్కరించాలన్నా, ప్రతిష్టాత్మక పోరాటంలో ఆంధ్రజాతి తలెత్తి నిలవాలన్నా, భవిష్యత్తులో అజేయ శక్తిగా అవతరించాలన్నా చంద్రబాబే సాధకుడు, నాయకుడు. అన్నీ వదులుకొని ధర్మం కోసం నిలబడినవాడు గౌతముడైతే, తన వ్యక్తిగతాన్ని వదులుకొని జాతి వ్యక్తిత్వం కోసం ధర్మ పోరాట దీక్ష చేస్తున్నాడు చంద్రబాబు. ఇది ఆంధ్రజాతికి రక్ష, ఏపీ వజ్ర సంకల్పం. ఖాళీ జేబుతో రోడ్డున పడిన ఏపీకి అమరావతి ఒడ్డున నీడ ఇచ్చాడు, కుదుట పడేందుకు గూడు ఇచ్చాడు. నీ చేతిలో చిల్లిగవ్వ లేదనుకోకు అంటూ తన ప్రతిష్టను పనంగా పెట్టి 33,000 ఎకరాల ఆస్తిచ్చాడు. 33,000 ఎకరాలను రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా రైతులివ్వడమే నాయకత్వానికి నజరానా. పోల్చి చూసేందుకు ప్రపంచంలో ఇలాంటి ఘట్టం మరొకటి లేదు. నీ ప్రయాణం 50,000 కోట్ల రాజధానితో మొదలైతే నీ గమ్యం ఎలా ఉంటుందో తెలుసా అంటూ భవిష్యత్తుని ఆవిష్కరించాడు, నిలబడే సత్తువిచ్చాడు, పోరాడే సత్తా నీకుందని ధైర్యం నింపాడు, బరిలో దింపాడు. ఏమీ లేదనుకున్న రాష్ట్రానికి అతనే ఓ సైన్యంలా అవతరించాడు. నిజం, ఇప్పుడు నీకు పెట్టుబడి కావాలి, బ్రాండ్ ఇమేజ్ రావాలి, వచ్చే 2 ఏళ్లలో మనమిక్కడుండాలి, మరో 5 ఏళ్లకి ఈ స్థాయిని అందుకోవాలి అంటూ విజన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు బిడ్డ జీవితాన్ని తీర్చిదిద్దే తండ్రి కనిపిస్తాడు చంద్రబాబులో. రాష్ట్రాన్ని బాబు అలాగే సాకుతున్నాడు, సాగుతున్నాడు. సవాళ్లకి నిలబడతాడు, సంక్షోభాలను తిప్పికొడతాడు. ప్రత్యర్థులంతా ఏకమైన సింహం సింగిల్గా వస్తుందని నిరూపిస్తాడు చంద్రబాబు. సీజనల్ పొలిటీషియన్లు ఎందరైనా ఉండొచ్చుగాక, చంద్రబాబు సీజన్డ్. ఏపీ నష్టాన్ని తన కష్టంతో తీరుస్తున్నాడు చంద్రబాబు. పైసా పన్ను పెరగలేదు, ఇసుమంత భారం పడలేదు, ఇటుక మీద ఇటుక పేర్చే కిటుకు నేర్పాడు. ఆటుపోట్లనే కాదు, లోటుపోటు పాటును తట్టుకోవడం ఎలాగో చూపించాడు. ఎస్, విడిపోయిన రాష్ట్రాన్ని పడిపోకుండా భుజం కాసేందుకు చంద్రబాబు కుటుంబానికి దూరం జరిగాడు, వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నాడు, తన సంతోషాన్ని అమరావతికి అంకితం చేశాడు. చంద్రబాబు నిజ జీవితంలో ఏపీ భవిష్యత్తు కనిపిస్తుంది చూడండి. ఆ ఒక్కడి ఉదయం రాష్ట్రాన్ని నిద్రలేపుతుంది, ఆ ఒక్కడి ఆలోచన రోజుకి దిశానిర్దేశం చేస్తుంది, ఆ ఒక్కడి కార్యదీక్ష రాష్ట్రాన్ని అడిగేయిస్తుంది, ఆ ఒక్కడి పనితీరు ఏపీని కార్యక్షేత్రంలో గెలిపిస్తుంది. నా రోజులో 18 గంటలు రాష్ట్రానికి, 6 గంటలు మాత్రమే నావి అని నిరూపించే తీరు చూసి నిస్వార్థం కూడా నివ్వెరపోతుంది. ఖజానా ఖాళీగా ఉంటే పన్నులు బాదాలి అని మాత్రమే తెలిసిన దేశంలో కరెంటు ఛార్జీలు తగ్గుతాయని, 1,000 కోట్ల రుణమాఫీలు పింఛన్లు పంచుతూ సంక్షేమాన్ని పండిస్తాడని ఊహించగలమా? ఇంటి ముందు పక్కా రోడ్లు పడతాయని, పిడచ కట్టుకుపోయిన నేల మీద జలపరవళ్లు తొక్కుతుందని, కార్ల షోరూములు కూడా లేని ప్రాంతాల్లో కియా లాంటి కార్లు తయారవుతాయని, ఇసుజు వచ్చి మనకు ఇరుసవుతుందని, మనం హలో అని పిలిస్తే మొబైల్ కంపెనీలే పొలోమని వచ్చి వాలతాయని, సెకండ్కో మొబైల్ తయారయ్యే స్ట్రెయిట్గా ఏపీ చరిత్ర సృష్టిస్తుందని, కడుపు నిండిన రోజుల్లోనే కట్టలేని పోలవరం కష్టకాలంలో పరుగులు తీస్తుందని, బ్రిటన్, కొరియా, సింగపూర్, జపాన్ లాంటి దేశాలు అమరావతిని తొలినాళ్లలోనే ఎత్తుకుని హత్తుకుంటాయని, ఢిల్లీ సహకరించకపోయినా ఏపీ ప్రపంచ దేశాల పెట్టుబడులకి కేంద్రమవుతుందని అనుకున్నామా ఎప్పుడైనా? ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి కాబట్టి అలవాటైపోయి ఆశ్చర్యాన్ని మర్చిపోయాం. కానీ నిజానికి ఇది ప్రపంచస్థాయి గెలుపు. ఆల్రెడీ ఆ గెలుపొచ్చి వాలింది మన ముంగిట్లో. 4 ఏళ్లనాడు ఏముంది మనకి అనే ప్రశ్న వెంటాడింది. ఇప్పుడు ఏం తక్కువ మనకి అనే ధైర్యం ఎదురొచ్చింది. ఆ గుండె ధైర్యం పేరు చంద్రబాబు. ఉదయం 8కి మెరిసిన చిరునవ్వును రాత్రి 11 తర్వాత చెదరకుండా నిలుపుకుంటూ ఒంటరిగా ఇంటి మెట్లెక్కుతున్న చంద్రబాబును చూస్తే చీకటిని జయించిన నిండు పున్నమి చంద్రుడు కనిపిస్తాడు. రేపు సూర్యుడితో తిరిగొస్తా అని చెబుతున్నట్టు ఉంటాడు. అందుకే ఏపీ గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతుంది. హమారే పాస్ బాబూ హే అంటుంది. పుట్టినరోజును కూడా పురిటిగడ్డకి అంకితం చేసిన చంద్రబాబును జీతే రహో అంటుంది. అవును, జీత్ హమారా. కొలుపు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా, వీర రక్తం.
కాపు ధారవార పోసిన సీమ పలనాడు నీదెరా, పలనాడు నీదెరా.